లీడర్ లీడర్షిప్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎస్ నాయకుడు నాయకత్వపు లక్షణాలు అనేవి ప్రతి వ్యక్తికి ఉండవలసినటువంటి తప్పనిసరి లక్షణం ఎస్ ఎసెన్షియల్ తప్పనిసరిగా ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏమంటే లీడర్షిప్ ఎవరికి ఉండాలి ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకు ఉండాలా లేకపోతే ఒక పెద్ద టీంని ఆర్గనైజ్ చేయాలనుకుంటే టీం లీడర్గా ఉండేవాళ్ళకు ఉండాలంటే లేదు లేదు ప్రతి వ్యక్తికి కూడాను ఆ వ్యక్తి ఏ రంగంలో ఉన్నా ఏ పని చేస్తున్నా కానీ ఉండవలసిన లక్ష్యం లీడర్షిప్ క్వాలిటీస్ ఎందుకని ఎందుకంటే అసలు లీడర్షిప్ అంటే తెలుసుకోవాలి లీడర్ అంటే ఏంటి లీడ్ చేసేవాడు నాయకుడు ఏంటి నడిపించేవాడు ఎవరిని లీడ్ చేస్తాడు ఎవరిని నడిపిస్తాడంటే తనతో పాటు ఉన్నవారిని లీడ్ చేసేవాడు తనతో పాటు ఉన్నవారిని నడిపించేవాడు అంత మాత్రమే కాదు లీడర్ నాయకుడు అంటే తనను తాను లీడ్ చేసుకునేవాడు తనను తాను నడిపించుకునేవాడు తను ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నాడో ఆ లక్ష్యానికి దిశగా తను తను నడిపించుకునేవాడే నాయకుడు నడిపించుకునేవాడు లీడర్ ఉదాహరణకి నాకు లక్ష్యం ఉంది ఆ లక్ష్యానికి నేను ప్రయాణం మొదలుపెట్టాను మొదలుపెట్టిన కొంచెం నేను డీవియేట్ అయిపోయి వేరే వైపు వెళ్ళిపోతున్నాను అంటే నన్ను నేను సరిగా నడిపించుకోకుండా డీవియేట్ అయిపోతున్నాను నేను లక్ష్యం వైపుగా చేసేటప్పుడు ఏవో ఒడిదొడుగులు ఇబ్బందులు ఆటంకాలు వచ్చేసి నేను ఆగిపోతున్నాను వెనుక తిరుగుతున్నాను అంటే సరిగా నడిపించలేకపోతున్నాను ఎందుకు నాయకత్వ లక్షణాలు లేవు నడిపించే లక్షణాలు లేవు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు కాబట్టి ఎస్ మీరు విద్యార్థి అయినా కానీ మీరు ఒక ఉద్యోగం చేసే స్థితిలో ఉన్నా కానీ మీరు వ్యాపారస్తులు బిజినెస్ పీపుల్ అయినా కానీ మీరు ఒక మదర్ గా ఉన్నా కానీ హౌస్ వైఫ్ గా ఉన్నా కానీ ఒక ఫాదర్ గా ఉన్నా కానీ మీరు ఏ రంగంలో ఉన్నా కానీ మీకు కావలసినటువంటి లక్షణం ఏంటో తెలుసా సక్సెస్ అవ్వాలి అంటే అనుకున్నది సాధించాలి అంటే కావలసిన ఎసెన్షియల్ తప్పనిసరిగా బేసిక్ క్వాలిటీ లీడర్షిప్ క్వాలిటీస్ ఎస్ ఈ లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోతే మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఎన్ని ర్యాంక్స్ వస్తున్నా కానీ ఏ పెద్ద పొజిషన్లో ఉన్నా కానీ అనుకునేది సాధించలేము ఉన్నత స్థితికి వెళ్ళలేము లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోతే మరి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కడ దొరుకుతాయి మనకి స్కూల్స్లో నేర్పిస్తున్నారా ఏదైనా సిలబస్లో ఉందంటే సిలబస్లో కానీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ నేర్పించేటటువంటి విద్య కాదు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మనం చూస్తున్నాం నేను చదివాను నా స్కూలింగ్ అయిపోయింది కాలేజ్ అయిపోయింది యూనివర్సిటీలో చదివాను కానీ ఎక్కడ కూడా లీడర్షిప్ గురించి నేర్పించడం జరగలేదు నిజంగా అసలు యాక్చువల్గా జీవితానికి కావాల్సిందే లీడర్షిప్ సమస్యలో ఎలా నన్ను నేను నిలబెట్టుకోవాలి సక్సెస్ సాధించినప్పుడు ఎలా ఉండాలి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి కష్టాలు ఎలా ముందుకు వెళ్ళాలి లైఫ్లో లక్ష్యాన్ని ఎలా పెట్టుకోవాలి ప్రజలతో ఎలా డీల్ చేయాలి రిలేషన్స్ ఎలా ఉండాలి అనేక సందర్భాల్లో అనేక సిచ్యువేషన్స్లో ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలా రెస్పాండ్ అవ్వాలి ఇవన్నీ కూడాను ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి సరిగా తీసుకోగలుగుతాడు నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడాను ఎందుకంటే ఎప్పుడైనా కానీ సరైన రిజల్ట్ రావాలంటే సరైన నిర్ణయం తీసుకోవాలి సరైన ప్రయాణం చేయాలి సరైన స్ట్రాటజీ అనేది ఉండాలి ఒక కరేజ్ ఒక ధైర్యంగా ముందుకెళ్ళాలి ఇవన్నీ కూడాను ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడమే కాకుండా మీ జీవితాల్లో ఆ క్వాలిటీస్ వచ్చే విధంగా చేయడం కోసమే నేను మీ అందరి కోసం ఒక వర్క్షాప్ ప్లాన్ చేశాను ఎస్ ఇదే నెల నవంబర్ నెల పదిహేనో తేదీన ఆదివారం రోజున మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి రెండు గంటల వర్క్షాప్ వన్ థర్టీ వరకు జరగబోతుంది ఆన్లైన్లో లైవ్ వర్క్ షాప్ జరగబోతుంది ట్వంటీ టూ ఎసెన్షియల్ బెస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎస్ ఇది ఎవరి కోసం అంటే మీకోసమే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ వర్క్షాప్ మీరు మిస్ అవుతున్నారంటే చాలా పెద్ద అద్భుతమైన అవకాశాన్ని మిస్ అవుతున్నారని చాలామంది ఆలోచనంటే తెలుసా అవకాశాలని అవకాశాలుగా చూస్తారు మరికొందరు ఏం చేస్తారంటే అవకాశాలని కూడా సమస్యగా చూస్తుంటారు అవకాశాల్లో కూడా ప్రాబ్లమ్స్ని వెతుకుతుంటారు ఇంకా పాజిటివ్ పీపుల్ ఏంటంటే సమస్యలు కూడా అవకాశాలు వెతుకుతుంటారు ఎస్ మీరు పాజిటివ్గా ఆలోచించండి వర్క్షాప్ మీ కోసమే డిజైన్ చేయబడింది నేను మీకు మాటేస్తున్నాను వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ ఆలోచనలో మార్పు వస్తుంది మీ పనుల్లో మార్పు వస్తుంది మీ బిహేవియర్లో మార్పు వస్తుంది ఖచ్చితంగా మీలో మార్పుని మీరు మీతో పాటు ఉన్నారు గుర్తించగలుగుతారు ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వర్క్షాప్లో మీరు సీట్ బుక్ చేసుకోండి బ్రదర్స్ షఫీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి దాంట్లో ఆన్లైన్ వర్క్షాప్ అనే ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేయండి మీ డీటెయిల్స్ ఇవ్వండి మీ సీట్ని మీరు బుక్ చేసుకోండి ఇంకే మనం ఫర్దర్గా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వబోతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి వర్క్షాప్కి రిజిస్టర్ చేసుకొని వర్క్షాప్ అటెండ్ అవడం మీ రెస్పాన్సిబిలిటీ అయితే నేను తీసుకున్న రెస్పాన్సిబిలిటీ తెలుసా మీలో ఒక మార్పు రావాలి లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి అనే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ వర్క్షాప్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్